ఇక శర్మలమ్మ గారి గురించి చెప్తున్నారు. ఎవరి శర్మలమ్మ గారు? అన్నతో విభేదించి ఇవాళ అన్నగారి శత్రువులతో చేతులు కలిపి పదేళ్ల క్రితమేమో మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. నా తండ్రి ద్వారా అధికారాన్ని పొంది నా తండ్రితో సహా మా కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అన్యాయంగా అక్రమంగా కేసులు కట్టి మమ్మల్ని బజారు పాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆవిడ ఇవాళ అదే జెండా మోసే స్థితిలో, అది ఆవిడది ఏ రకమైనటువంటి నడవడిక? జెండా మోయటమే కాకుండా ఇవాళ బజారుకి ఎక్కి సొంత అన్నని ఏ రకంగా మాట్లాడుతుందో ఆవిడ. మరి మాట్లాడినప్పుడు యుద్ధంలోకి వచ్చిన తర్వాత అన్నని దూషిస్తున్నప్పుడు అన్న సైన్యం ఏం చేస్తారు? ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క మనుషులు, పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యేటువంటి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వస్తే సినిమా పరిశ్రమ గురించి ఇవన్నీ తిట్టారు. మీరు చెప్పేటువంటి మీ జనసైన్యమా జనసైకులు ఏంటిది? అది జనసైకుల జనసైన్యమా? వాళ్ళు ఎవరు? ఎన్ని చిరంజీవిని దూషించారు? అప్పుడు మీ నోరేమైంది? ఒక్క మాట, అరే ఎదవల్లారా మా అన్నయ్యరా తిట్టదాకండి అని ఒక్క మాట మాట్లాడావా? మాట్లాడకపోగా ఇవాళ సన్నాయి నొక్కులు పత్తిత్తు కబుర్లు మాట్లాడుతున్నారు. ఇక నీతులు మీ దగ్గర నుంచి చెప్పాలి. మీరేం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఏం మాట్లాడారు? నా తల్లిని దూషిస్తారా, నా తల్లిని దూషిస్తారా అని చెప్పి రంకెలేచారు. సిగ్గు శరం ఉన్నాడు ఎవడైనా. నిజంగానే తల్లి, తండ్రి, చెల్లి అనేటువంటి, భార్య అనేటువంటి బంధాలకు విలువిచ్చేవాడు అయితే, తల్లిని తిట్టిన వాళ్ళని ఇవాళ ఎవడైనా తల్లిని తిట్టిన వాళ్ళని ఏం చేస్తారు? చేతనైతే ఆడి పాడి మోస్తారు, లేదంటే భగవంతుని కోరుకుంటారు. వాడికి ఇంత దుర్మార్గంగా నేను ఆడికి మేలు చేస్తే నా తల్లిని తిట్టారు, అవమానించారు, కాబట్టి భగవంతుడా వారి పాపాలని కడిగయ్యో లేకపోతే వాళ్ళ పాపాలకు తగ్గ శిక్ష అయ్యో అని కోరుకుంటారు. లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, మా ప్రాణం పెడతాము, మేము చచ్చిపోతాము, మేము చచ్చిపోతాము అని చెప్పని ఈరంగ వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా, అరే మనకి సీన్ లేదురా, మీరు మనం పల్లకి మోయటమేరా, మనం ముఖ్యమంత్రి అవ్వలేము, నేను ఎమ్మెల్యేని అవ్వలేను, మీరు ఆగండి, మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో? యుద్ధం చేయాల్సిన వాడిని, యుద్ధాన్ని యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని, మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు? శల్యుడు అంటారు. నవయుగ భారతంలో, కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోలిస్తున్నాడంటే మాట వాస్తవమా కాదా? యుద్ధం చేస్తున్నట్టంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి అండి ఇవాళ కలియుగ శల్యుడు నువ్వు. నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు ఇవాళ మీ పార్టీ కార్యకర్తల్ని స్థైర్యాన్ని యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి, మనం పల్లకి మొయ్యాలి, మన చేతిలో ఆయుధాలు కాదు, మన చేతిలో పల్లకి పట్టి ఉండాలి, పల్లకి కమ్మి ఉండాలని చెప్పి చెప్తున్నాడు. నువ్వు శల్యుడు, శల్యుడితో కదా శల్యుడు, మరి నువ్వు శల్యుడివి కాబట్టి అర్జునుడు అంటే నువ్వు పోల్చుకుంటున్నావు. అర్జునుడికి శల్యుడికి పోల్చుకున్నప్పుడు నీకు బాధ కలుగుద్ది, ఆ బాధతో మాట్లాడేటువంటి బాధ మాటలు. అట్లాగే ఒకటి చెప్తున్నాం, అన్నని అవమానపరిచిన మానవ సంబంధాలకు విలువ ఇవ్వనటువంటి పవన్ కళ్యాణ్ గారు, అన్నని అవమానించే పరిస్థితుల్లో రాజకీయాలు నడిపినటువంటి మీరు, అన్నగారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి సినీ పరిశ్రమ గురించి చర్చలు జరపడానికి వచ్చినప్పుడు వచ్చిన మనిషి గురించి మీ ఫ్యాన్స్ అందరూ కూడా దుర్భాషలాడితే ఏం మాట్లాడారు? మీరు మాట్లాడే భాష ఏంటి? ఇవాళ మీరు చెప్పే సూక్తులేంటి? ఇవాళ తల్లిని తిట్టినటువంటి, తల్లిని దూషించినటువంటి పార్టీ పల్లకి మోస్తున్నటువంటి మీరు, అలాగే
అన్నని దూషించేటువంటి శత్రువులతో చేతులు కలిపి అన్నని దూషిస్తున్నటువంటి శర్మిల గారు మీ ఇద్దరు కలిసి ఇవాళ అర్జునుడు అంటే తప్పు మాట్లాడే పరిస్థితులు ఉంటే 100కి 100% చెప్తున్నాం. ఇది కలియుగం. భారతం నాటి భారతంలో ఏ రకంగా అయితే ఉందో ఇవాళ భారత రామాయణాలని పిల్లలకి ఎందుకు బోధిస్తారు? ఎందుకంటే దాంట్లో మంచిని చూసి మోటివేట్ అవ్వమని చెప్పాను. ఖచ్చితంగా నేడు కలియుగం ఇది. ఈ కలియుగంలో కూడా ఈ మీలాంటి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, అలాగే సిపిఐ పార్టీ, అలాగే ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి శక్తులన్నీ కూడా కలియుగుల్లా కౌరవుల్లాగా ఇవాళ కలియుగ కౌరవుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తుంటే 100కి 100% ఇది పెత్తందారులకి పేదలకి మధ్య జరగబోతున్నటువంటి ఈ కలియుగ యుద్ధంలో 100కి 100% మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి అర్జునుడి పాత్రే, ఈ రాష్ట్ర ప్రజలది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది, వారిది శ్రీకృష్ణుడి పాత్రే అని చెప్పి మరొకసారి మీకు చెప్తున్నాను.